అన్నా నమస్తే అన్నట్టు అన్నట్టు ఉంది అంటన్నా కార్పక్క పెట్టరు అన్న ఒక్క నిమిషం అండి ప్లీజ్ ప్లీజ్ అని ఏమనుకోరు మయ్య కానీ కన్నా బట్టి అబ్బాయి కార్పక్క పెట్టి రెండు నిమిషం అన్నా అన్నా చెప్పన్నా ఏ నర్సయ్య నువ్వు నేను ఒక సంఘంలో పనిచేసినావా లేదు మరి నీ బాధ ఏమి రావు సార్ నీ కడుపు నొప్పి బాగా ప్రాబ్లం అవుతుంది నువ్వు బాగా ఫేస్బుక్ నాకు మమ్మల్ని జాది పెంచినటువంటి అరుణోదయ సాంస్కృతిక సంఘం బాధ లేదు జననాట్య మండలికి బాధ లేదు కానీ నీకు బాధ వచ్చింది ఏం ప్రాబ్లం ఎందుకు నువ్వు నేను పెట్టే సంఘంలో ఏమైనా సభ్యుడివా కాదు మరి ఏం నీకేం ప్రాబ్లం అవుతుంది మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంటున్నా బాగా ఫేస్బుక్ లైవ్లు పెడతారు ఏంది నీ ప్రాబ్లం అరుణోదయ అయితేనే పాటనా అరుణోదయ అంటే నేను జాదింది పెంచింది చేసింది కదా నాకు అరుణోదయ అంటే పాట సోమన్న సోమన్న ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతిష్టమైన గజ్జి పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న నాకు ఇష్టమైన కవి గాయకుడు కూడా అంటే సోమన్న అది తప్పు అది తప్పు మీరు మీరు చెప్తలేను అన్నా మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను మీరు ఒప్పుకో మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు ఏ రామరాజయ్య నువ్వు నాకు సంబంధం లేదు భయ్ నువ్వు ఒప్పుకుంటే నాకేంది నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది నువ్వెంత నాకు గానీ నాకు ఆయన పిచ్చి మాటలని బంద్ చేయాలి నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్ట ఈ రాష్ట్రంలో నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు అంత తీట ఏమవుతుంది మరి నీ ప్రాబ్లం ఏంది నేను మాట్లాడిన కానీ అలా మళ్ళా మళ్ళీ తీసి మాట్లాడలేదు సరే కూర్చో ఎందుకు మరి అంత తీట ఏంది అంటున్నా నువ్వు ఏంటిది నువ్వు తీట తీట ఎక్కువ గుడ భయ్ అది కూడా ఉంటది ఓకే రైట్ కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా ఎందుకంటే ఫీల్ అవుతున్నావు కదా తమ్మి చాలా మంచిగా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్ జర లైఫ్ ఉంటది బయకి అనకన్నా జర ప్లీజ్ మరి అనకన్నా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ రేక మాట్లాడుతున్నా అయ్యో తమ్ముని వన్ మాట్లాడుతున్నా ఏమని మాట్లాడుతున్నా సోమన్న అన్నా నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా ఫేస్బుక్ లైవ్ పెడితే ఒప్పుకోవాలి నువ్వు మీరు మాట్లాడరు మీరు మాట్లాడరు ఎవడొద్దన్నాడు అట్టాడి మానాలే చెప్తాను నేను నేను క్లియర్ గా చెప్తున్నా అన్న నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడలేదు అసలు నువ్వు ఇప్పుడు నువ్వు నేను ఒక పాటలో పనిచేసిన ఒక సంఘం పని నువ్వు అంటే ఒక సంఘంలో పనిచేస్తేనే పాట గురించి మాట్లాడాలి నువ్వు నాకు వెనుకోనిగా ముందోనిగా బాబు నీకు సంబంధం లేదు నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు ఉండు గాయకులు ఉండు నాయకులు ఉండు నువ్వు ఎవడో సంబంధం లేదు కదా నువ్వు ఆసక్తి కొట్టగలవు మొదలగలవు నువ్వు అయి ఉండొచ్చు అని అంటే పాట అంటే ఏందో నాకు తెలియదేమో భవిష్యత్ పాటగాడు గాయకుడు గౌరవించే గౌరవం ఇదా ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది అంటే ఇప్పుడు సరే నేను కావచ్చు హలో అన్నా చెప్పబ్బా చెప్పు ఏంది నువ్వు చెప్తే నేను నేర్చుకుని నువ్వు చెప్పేది ఏంది నేను చెప్పేది ఏంది ఫేస్బుక్ లైవ్ పెట్టిన నీకు నేను చెప్పేది నేను ఓడి నేను ఓడి పెట్టుకో ఎన్ని లైన్ పెట్టుకో పెట్టుకో నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసు నీ కళాకారుడు విలువ నాది నీకు ఎవడన్నా నా జాతిలో పుట్టాను నా కులపడే లేదా ఒక మాదే కులాలు పుట్టావు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నుంచి పాటలు పాడుకొని తిరుగుతావు నీ సిగ్గు దప్పిన నీకు సిగ్గు నీకు కవిత నీకు రానా నీ ఊరికి వస్తా లేదా నా ఊరికి నువ్వు మాట్లాడదావు నీ లద్దలే ఓ మాదిగా బిడ్డాడు కనీసం ఓ రాజకీయం ఓ పొలిటికల్ పోయిన నీకు సోయి నాది ఇది ఓ సాహిత్యం మీరు పాటలు ఈ బరువు చెప్పేది ఏంట్రా నయన్ గారితో దండగుడి తోటి పెట్టరా లక్షల కోట్లు సంపాదించడం పెట్టరా మంత్రులు ఎమ్మెల్యే ప్రజలకు కామించడం ఏం ఈ చెప్పా ఎన్ని లక్షలు అయి పెట్టుకో ఇదే మీరు ప్రజా జీవితంలో నేర్చుకున్నది ఈ అమ్మ